పరమేశ్వరుని అర్చించాలి అంటే సామాన్యంగా లింగరూపంలో అర్చిస్తాం. ఈ లింగరూపంలో అర్చించేటప్పుడు అభిషేకాదులు కానీ అర్చన కానీ చేస్తూ ఉంటాం. చేసే సమయంలో నర్మదా బాణలింగం అనేటటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి లింగం. ఆ లింగం కాకుండా ఇతరత్రా ఇంకేమైనా లింగాలు ఉన్నాయా అంటే సంజీవిని తంత్ర రహస్యం అనేటటువంటి ఒక విశేషమైనటువంటి గ్రంథం ద్వారా తెలిసింది ఏమిటంటే, ఎవరైనా సరే ఆరోగ్య వృద్ధి అంటే సంపూర్ణమైనటువంటి శారీరక మానసిక స్వస్థతని అభిలషిస్తారు. సీతాఖండలింగం అంటే ఏమంటే పట్టిక బెల్లం, పట్టిక బెల్లాన్ని లింగరూపంలో తయారు చేయించుకోవాలి. లింగరూపంలో తయారు చేసి ఆ లింగాన్ని కనుక అర్చన కనుక చేయగలిగినట్టయితే ఆరోగ్య వృద్ధి, సంపూర్ణమైనటువంటి శారీరక మానసిక స్వస్థత లభిస్తుంది. కారణం చేత సీతాఖండలింగం అనేటువంటిది విశేషమైనటువంటి పాత్రని పోషిస్తుంది రుద్ర కామ్యార్చన విధులు. మరొకటి ఏమంటే ఇష్ట కామ్యార్థ సిద్ధి, మనసులో ఏదో ఒక వాంఛ ఉంది, దాన్ని పూర్ణ అంటే దాని సంపూర్ణత చేసుకోవాలి అని అనుకున్నప్పుడు పిష్టలింగం. పిష్టలింగం అంటే ఏంటంటే నువ్వులు బెల్లం కలిపినటువంటి తిలపిష్టం అంటాను దీన్ని. ఈ పిష్టంతో తయారు చేసినటువంటి ఒక లింగం, ఈ మిశ్రమంతో తయారు చేసినటువంటి ఒక లింగాన్ని తయారు చేసి దాన్ని కనుక అర్చన కనుక చేయగలిగితే ఒక సందేహం రావచ్చు, అర్చన చేస్తున్నప్పుడు కానీ అభిషేకం చేస్తున్నప్పుడు కానీ అది తగ్గిపోతుందండి కరిగిపోతుంది కదా అని. అది కరిగిపోయినా ఇబ్బంది లేదు, అది కరగటం కోసమే చేసే పని. కాకపోతే లింగరూపంలో ఉన్నదాన్ని మాత్రమే చేయాలి. అది లింగరూపంలో చేసి దాన్నే సాక్షాత్తు పరమేశ్వరుడి కింద భావిస్తూ కనుక చేయగలిగినట్టయితే ఈ పిష్టలింగం ద్వారా మనోవాంఛాఫల సిద్ధి, ఇష్టకామ్యార్థ సిద్ధి, మనసులో ఒక కోరిక ఉంది, ఆ కోరికకు సంబంధించినటువంటి ఏ ప్రక్రియ కూడా ఇతరత్రా మనకి ఈ కామ్యార్చన విధి అంటే సాంబ సదాశివ అర్చనలో మనకి ఏ రకంగానూ ఇతరత్రా గోచరించట్లేదు. అటువంటి సమయాల్లో ఈ పిష్టలింగం, తిల పిష్టలింగంతో చేసినటువంటి అభిషేకం మనోవాంఛ ఫలసిద్ధిని కలగజేస్తుంది. మరొక విశేషం ఏంటంటే సుఖ సంతోషాలు ఎవరైతే అపేక్షిస్తారో, అపేక్షించిన వాళ్ళు లేరు, ప్రతి వారు కూడా సుఖ సంతోషాలనే అపేక్షిస్తారు. ఆ రకంగా అపేక్షించినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా గుడలింగం దోహదపడుతుంది. గుడ అంటే బెల్లం, బెల్లంతో తయారు చేసినటువంటి లింగం సుఖ సంతోషాలని ప్రసాదిస్తుంది. ఈ బెల్లంతో తయారు చేసినటువంటి లింగ రూపంలో బెల్లాన్ని తీసుకొచ్చి ఆ లింగ రూపంలో ఉన్నటువంటి ఆ గుడ ఆ లింగానికి అభిషేకార్చనలు చేయగలగాలి. అభిషేకార్చనలు చేయాలంటే మహన్యాసపూర్వకంగా చేయాలా, యథాశక్తి చేయాలంటే యథోచితంగా ఎవరికి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేస్తే చాలు. గుడలింగాన్ని కనుక అభిషేకం చేసినట్టయితే ఆ అభిషేకం ద్వారా వచ్చేది ఏమంటే సుఖ సంతోషాలు. ఈ సుఖ సంతోషాల ద్వారా గుడలింగం ద్వారా ఇవి ప్రాప్తం అవుతాయనే సంగతి మనం గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా శాస్త్రీయమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి విషయాలు. వెంటనే వచ్చేస్తుందంటే మరి సాంబ సదాశివుడు శీఘ్రాతిశీఘ్రంగా బోళాశంకరుడు కాబట్టి ఆయన అనుగ్రహిస్తాడు. అతి శీఘ్ర అంటే ఎక్కువ జాప్యం లేకుండా అతి శీఘ్ర శీఘ్రకాలంలో ఆ రకమైనటువంటి సుఖ సంతోషాలను పొందే అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.